ముందుగా యువగలం నెల్లూరుకి విచేసిన సభకు నమస్కారం. ఆల్రెడీ సెల్ఫీ లైన్ ఫుల్ గా ఉందండి, అందుకే. సరే, ఈ యువగలంలో మా గలం వినిపించే అవకాశం ఇచ్చిన లోకేష్ గారికి నమస్కారం. సార్ నమస్కారం. ముందుగా మేము ఒక చిరు వ్యాపారం అండి, నేను మా అమ్మగారు ఇద్దరం వ్యాపారం చేస్తున్నాం. చిన్న అంగడి, ఇంటి ముందే ఒక అంగడి పెట్టుకుని మెయింటైన్ చేస్తున్నాం. అయితే కరెంటు బిల్లు చూస్తుంటే 9 సార్లు పెంచారు, 10 to 15% పెంచారు. ఎందుకు ఏంటి అంటే ఎవడో సమాధానం చెప్పరు. ప్రాపర్టీ ట్యాక్స్ చూసుకుంటే 1236 రూపాయలు ఉండే ట్యాక్స్ 3 టైమ్స్ అంటే 3,990 రూపాయలకి పెంచారు. సరే, దాని గురించి తగ్గిస్తారా అని చూస్తే దాన్ని ఇంకా పెంచాలని చూస్తున్నారు. సో మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ పవర్ మాకు ఇంటికి అయితే 6 రూపాయలు, షాప్కి అయితే 8 నుంచి 10 రూపాయల దాకా వసూలు చేస్తున్నారు. మీరు గవర్నమెంట్ అధికారంలోకి వస్తే ఎంత యూనిట్కి ఛార్జ్ చేస్తారు, అలాగే నెల్లూరు మున్సిపాలిటీకి సంబంధించి ఆస్తి పన్నుని ఎంత పర్సెంట్ మీరు తగ్గిస్తారు? తగ్గిస్తారని ప్రతి నాయకుడు చెప్తారు, బట్ మీరు ఎంత తగ్గిస్తారు, యూనిట్కి ఎంత తగ్గిస్తారని చెప్పాల్సిందిగా కోరుతున్నాం. పాలు ఇచ్చావని ఎంత పాలు ఇస్తావు, ఎప్పటికల్లా ఇస్తావు అడిగినట్టుంది రవా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తమ్ముడు ఒక్క నిమిషం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరెంటు ఛార్జీలు పెంచామండి, పెంచామా? అదేవిధంగా పన్నులు ఏనాడైనా పెంచామా? లేదు. అన్న వాస్తవంగా నేను కమిట్ అవ్వాలని అనిపిస్తుంది కరెంట్ ఛార్జీని తగ్గించగలుగుతాను, కానీ జగన్ ఎంత డ్యామేజ్ చేశాడో నాకు తెలియట్లా. విద్యుత్ రంగంలో ఎంత డ్యామేజ్ జరుగుతుందో నాకు అర్థం అవట్లా. మన రాష్ట్రంలో ఫర్ ఎగ్జాంపుల్ 3,000 రూపాయలకు అమ్మే మీటర్ని పక్క రాష్ట్రంలో 1,000 రూపాయలకు అమ్ముతున్నారు. ఈ భారంతా ఎవరు కట్టాలి? మీరు. మార్కెట్లో సరైన ఒప్పందాలు చేసుకోకుండా 7 రూపాయలు, 8 రూపాయలు, 10 రూపాయలు పర్ యూనిట్ పెట్టుకుంటుంటే ఆ భారం ఎవరు కట్టాలా? మీరు. సో ఈయన ఎంత భారం మోపాడో నాకు అర్థం అవట్లా, ఓపెన్గా చెప్పాలండి. సో ఆనెస్ట్లీ ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఆన్సర్ ఫర్ దట్. ఐఎమ్ సారీ, ఐ వుడ్ లవ్ టు ఆన్సర్, కానీ నాకు తెలియదు. ఎందుకంటున్నానంటే ఎంత భారం డిస్కామ్స్ మైన జగన్ మోపాడనేది నాకు తెలియదు. ఆర్టీఏ పెడితే సమాధానాలు రావు, అన్ని రకాలుగా ఎదుర్కొంటుంది ప్రభుత్వం సమాధానం వచ్చే సమాచారం రాని ఇట్లా ఆ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. సో ఆనెస్ట్లీ దాని గురించి నేనైతే ఓపెన్గా స్పందించలేను. ప్రాపర్టీ ట్యాక్స్ మీరు అన్నట్టు ఇంకా పెంచబోతున్నారు, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కూడా పెంచబోతున్నారు, ఎందుకంటే అది చట్టంలో ఇన్బిల్ట్. ఆనాడు బొత్స సత్యనారాయణ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చాలా స్పష్టంగా శాసన మండలి సాక్షిగా తెలుగుదేశం పార్టీ పోరాడింది. ఆనాడు చెప్పాం కూడా, మీరు ఇది చేయొద్దండి, మీరు అనుకున్నట్టు 15% పెరుగుతాం కాదు కదా, రూపాయి 3 రూపాయలు, 3 రూపాయలు 10 రూపాయలు, 10 రూపాయలు 50 రూపాయలు అయిపోతుంది, ఇన్నండి అండి చెప్తే కూడా ఇలా లేదు, 15% పెరుగుతుంది, 15% పెరుగుతుంది అని చెప్పిన. ఇప్పుడు చూడండి భారం పడింది, డెఫినెట్లీ ట్యాక్సెస్ తగ్గిస్తాం, దాంట్లో డౌట్ లేనేలేదు. ప్రాపర్టీ ట్యాక్స్ తగ్గిస్తాం దాంట్లో సందేహం లేదు, ఎందుకంటే అది కానీ చేయకపోతే మనం వ్యాపారం చేసే పరిస్థితి లేదు. కానీ మీరు అన్నట్టు మైక్ ఇవ్వండి, ఎగ్జాక్ట్ అమౌంట్ ఎంత అని మీరు అడిగారు, ఆ అమౌంట్ నేనైతే ఇప్పుడు అరైవ్ అవ్వలేనండి. ఒక నిమిషం, గతంలో తెలుగుదేశం పార్టీ ట్యాక్సులు తగ్గిస్తుందని ఏనాడు చెప్పలా, ఎందుకంటే అప్పుడు భారం ఇంత లేదు. కానీ ఇప్పుడు భారం ఎక్కువైంది, నేను చెప్పినట్లు మొత్తం పన్ను ప్రక్షాళన చేస్తాం, ఒక పద్ధతి ప్రకారం ఫేజ్ వరకు తగ్గిస్తాం. దట్ వి విల్ టేక్ ఇట్. చిన్న కరెక్షన్ అండి, చంద్రబాబు నాయుడు గారు 9 ఏళ్ల పాలనలో అంత ముందు ఉన్నారు, 9 ఏళ్ల పాలనలో కరెంటు జోలికి పోలేదు అది మాకు తెలుసు. ఆయనే ఉంటే తలచేరు ఎందుకన్నట్టుగా వాళ్లే తగ్గిస్తా అంటే నేను మీ దగ్గర రాను, అది కాన్సెప్ట్. వాళ్లే కరెంటు బిల్లు తగ్గిస్తానంటే మీ దగ్గరికి మేము ఈ టాపిక్ తీసుకోవాల్సిన అవసరం లేదు, యూనిట్కి ఎంత తగ్గిస్తారని అడగాల్సిన అవసరం అంతకంటే లేదు. సో పరిపాలన ఎంత ఘోరంగా ఉందో, ఇక్కడ కరెంట్ అనేది నాకే కాదు అందరి మీద పడుతుంది, కానీ ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు. పెట్రోల్ డీజిల్ వల్ల మూల పదార్థమైన పెట్రోల్ డీజిల్ ఒకటి పెరిగితే కాయగూరలు అన్నీ పెరుగుతుంది, సామాన్లు పెరుగుతుంది, కందిపప్పు పెరుగుతుంది, అన్నీ పెరుగుతున్నాయి, కానీ ఎవరు రోడ్డు మీదకి రావట్లేదు, ఏమీ చేయట్లేదు. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారికి ఏదన్నా రేటు పెరిగితే అందరూ రోడ్డు మీదకి వచ్చే జనాలు ఇప్పుడు ఎక్కడ పోయారో అర్థం కావట్లేదు. ఇది
ఇది తెలంగాణ నుంచి స్ఫూర్తి తీసుకొని కనీసం అక్కడ పౌరుషాన చూసో టీవీలో చూసిన రోడ్డు మీదకి వస్తే యువత సంతోషిస్తామని కోరుకుంటున్నాం. దానికి కారణం ఏంటో తెలుసా? పోలీసులు గంజాయి దొంగలను పట్టుకునేదానికి టైం లేదు. పోలీసులకి మహిళల పైన దాడి జరిగితే వాళ్ళు పట్టుకునేదానికి, నేరస్తులు పట్టుకునేదానికి టైం లేదు. పోలీసులు ఎవరన్నా చిరు వ్యాపారస్తుల దగ్గర దొంగతనం చేస్తే వాళ్ళు పట్టుకునేదానికి టైం లేదు. వాళ్ళందరూ ఎమ్మెల్యే ఇంటి దగ్గర కాపలా కాస్తున్నారు పోలీసులందరూ. ఏంటది, అరే అతను ట్వీట్ పెట్టాడంటే పరిగెత్తుకుంటూ వెళ్తాడు, అతను వాట్సాప్లో ఫార్వర్డ్ చేశాడంట అంటే పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అదండి చేయాల్సిన డిపార్ట్మెంట్? అంటే పోలీస్ సోదరుల్ని ఒక ప్రైవేట్ ఆర్మీగా వాడుకుంటుంది వైకాపా ప్రభుత్వం. ఎవరన్నా మాట్లాడితే కేసు, ఎవరన్నా పోరాడితే జైలు. నా 2019 ముందల నా పైన ఉన్న కేసులు జీరో. నేను బ్యాచిలర్స్ యూఎస్ఏ చేశా, కార్నెగీ మెలన్ యూనివర్సిటీ. ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్లో ఈవెన్ టుడే ఇట్ ఈస్ 1 అండర్ గ్రాడ్ కాలేజ్. 2 సంవత్సరాల్లో నేను వరల్డ్ బ్యాంక్లో పనిచేశా. దాని తర్వాత మళ్ళీ స్టాన్ఫర్డ్లో ఎంబీఏ చేశా. ఇన్ ఎంబీఏ ఇట్ ఈస్ 1. ఇంట్లో తల్లి చట్టాలను ఎప్పుడు గౌరవించాలి, చట్టాలని ఉల్లంఘించదని చెప్పేది. ఏనాడు ఒక చట్టం ఉల్లంఘించాల. 2019 ముందర నేను ఏనాడు ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళా. ఇప్పుడు 7 సార్లు తీసుకెళ్లారండి. అత్తగారు ఇల్లాగా ఉందండి పోలీస్ స్టేషన్ నాకు. ఓ పోలీస్ స్టేషన్ ఇటు ఉంటుంది. ఒక ఎవరిని కాఫీ అడగాలో అర్థమైంది, ఎవరిని టీ అడగాలో కూడా అర్థమైపోయింది నాకు. మీ లోకేష్ మీద SC ST కేసు పెట్టారండి. యునో ఐ హావ్ SC ST కేసు. అటెంప్ట్ మర్డర్ కేసు నా పైన పెట్టారండి, 307. నేను ఎవడో చంపబోయానని ఏమన్నా నేను చూసాను. అలా కంపడుతున్నానేమో వాళ్ళకి. అంటే ప్రజల తరపున పోరాడుతున్నాం కనుక ప్రజల సమస్యలు సమాజానికి వినిపిస్తున్నా కనుక నా పైన ఈ దాడు. ఇలా ఆంధ్ర రాష్ట్రంలో అందరిపైన దాడు. అందుకే ఒక ప్రైవేట్ ఆర్మీగా తయారు చేశారు పోలీస్ వ్యవస్థను. అందుకే ఎవరు రోడెక్కట్లా, అందరు మనసులో కసి ఉంది, కోపం ఉంది. రాండి 24 ఎన్నికల్లో చూపిస్తాం వీళ్ళకి కథ అన్న కసి కోపం ప్రజల కంపడు. చాలామంది అడిగారు కడుపులో ఎందుకు నీకు ఇంత స్పందన వచ్చింది, చాలామంది అడిగారు నెల్లూరులో ఎందుకు ఇంత స్పందన వస్తుంది.